యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవా నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షమును పొందుట అనేది ఒక పురుషార్థం. మానవుడు తన జీవితంలో సంపాదించుకోదగిన గోల్, లక్ష్యం, దాన్ని పురుషార్థము అని అంటారు. పురుషార్థములు ఎన్ని అంటే 3 + 1. నాలుగు అవుతుంది, కానీ నాలుగుని నాలుగు కలిసి ఉండవు. 4లో 3 ఒక స్థాయికి చెంది ఉంటాయి, ఇంకొకటి ఇంకో స్థాయికి చెంది ఉంటుంది. 3 ఏమిటంటే ధర్మ, అర్థ, కామం. వాటి స్థాయి వేరు, దాన్ని సంసారము అని అంటారు. ధర్మ, అర్థ, కామము. గీత ఉపనిషత్తులు మొదలైన వేదాంత గ్రంథాల్లో ధర్మార్థ కామాలు లక్ష్యం కాదు. సో ఇక్కడ కేవలము మోక్షమే జీవిత లక్ష్యంగా స్వీకరించి ఈ శాస్త్రం ప్రవర్తిల్లుతుంది. వేదాంత శాస్త్రం అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ధర్మార్థకామములు టాపిక్ ఎక్కడ ఉంటాయి? ధర్మశాస్త్రాల్లో ఉంటాయి. మనకి ఏమైనా కోరికలు కొన్ని ఉన్నాయనుకోండి, ఆ కోరికలను న్యాయబద్ధంగా తీర్చుకోవటం ఎలాగా అంటే ధర్మశాస్త్రాల్లో చెప్తారు, మీరు ఈ పూజలు ఇవి చేసుకుంటే మీకు ఈ కామనలు తీరుతాయి అని చెప్తారు. ధనాన్ని సంపాదించడం ఎలాగా, ఇగో ధర్మబద్ధంగా మీరు ధనాన్ని పోగేసుకోవాలి అని చెప్తారు. స్వర్గాది లోకాలని పొందాలంటే దేహత్యాగం తర్వాత మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్తారు. ఇవి ధర్మ, అర్థ, కామములు. ఈ మూడింటిని చెప్పేది వేదాంత శాస్త్రం కాదు. ఇక్కడ మనిషి జీవించి ఉండగా మోక్షాన్ని పొందవలను, జీవన్ముక్తులు కావలను, ఇది గీతాశాస్త్రం యొక్క లక్ష్యం. ఈ మాట నేను గీత మొదలెట్టి రోజున ఫస్ట్ రోజున చెప్పాల్సింది, 6వ అధ్యాయం మొదట్లో చెప్తున్నాను. అంటే అప్పుడు చెప్పుకుంటాం, చాలాసార్లు చెప్పుకుంటాం, అయినా ఇంకోసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మోక్షము, జీవన్ముక్తి లక్ష్యం అన్నప్పుడు దానికోసం అవలంబించే ఉపాయములు 2. ఉపాయానికి యోగము అని పేరు. 1 ప్రవృత్తి ఉపాయము, 2 నివృత్తి ఉపాయం. ప్రవృత్తి అంటే మీరు బయటకు వచ్చి సంసారంలోకి, సమాజంలోకి ప్రవేశించి కర్మని చేస్తారు, దాన్ని ప్రవృత్తి అనే ఉపాయం. అయితే ప్రవృత్తి మాత్రం ఉపాయం అయిపోదు, ఆ ప్రవృత్తిని మీరు ఉపాయంగా తీర్చిదిద్దాలి, దాన్నే కర్మయోగము అని అంటారు. యోగము అంటే జీవునకు ఈశ్వరునితో సంబంధాన్ని కలిపి దాన్ని యోగము అని అంటారు. మన జీవితంలో మనం ఈశ్వరునికి దూరమై సంసారమునకు దగ్గరగా, సంసారమునందు ఆసక్తి కలవారమై జీవిస్తూ ఉంటాము. మనం కర్మ చేసామంటే అది ఆ కర్మ మనల్ని సంసారంలోకి తీసుకువెళ్ళి కర్మను చేస్తాము. అలా కాకుండా ఆ కర్మని మనల్ని ఈశ్వరుడికి వైపుకి నడిపించేదిగా చేస్తే దాన్ని కర్మయోగము అని అంటారు. కాబట్టి ప్రవృత్తి ద్వారా ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నానికి కర్మయోగము అని పేరు. నివృత్తి అంటే, నివృత్తి అంటే ఉపసంహారం, విత్డ్రాయల్. అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏమీ చేయడు, దాన్ని నివృత్తి అంటారు. అయితే రిటైర్ అయిన వాడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అది లోకంలో అలా ఉంటుంది. కానీ ఇక్కడ నివృత్తి అంటే కర్మలను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది, దాని పేరే సన్యాసము అని అంటారు. సో ఇప్పుడు ఈ సన్యాసాన్ని ఎందుకు వీడు స్వీకరిస్తాడు? సన్యాసము అంటే విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెడతాడు సన్యాసం అంటే? చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళం బిడ్డలను వదిలిపెడతారనుకుంటారు, అలా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా వాడు విడిచిపెట్టేది కర్మని విడిచిపెడతాడు. అంతకుముందు అగ్నిహోత్రము, హోమాలు ఇవి చేసేవాడు, ఇప్పుడు చేయడు. అంతకుముందు భార్యతో కలిసి సంసారం చేస్తూ సంతానాన్ని కనివాడు, ఇప్పుడు ఇంకా సంబంధం ఉండదు. అంతకుముందు ధనాన్ని సంపాదించేవాడు, ఇప్పుడు ధన సంపాదన అనే అంటే ఉద్యోగం చేసి ధనాన్ని సంపాదించడం అనే పద్ధతి ఉండేది, ఇప్పుడు అది ఉండదు. సో ఈ విధంగా ఒక గృహస్థుగా ఉండి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ విడిచిపెట్టేస్తాడు, దాని పేరు సన్యాసం. ఇప్పుడు మనిషి కర్మయోగాన్ని ఎందుకు అనుష్ఠిస్తాడు? ఈశ్వరుణ్ణి పొందుట కొరకు. సన్యాసం ఎందుకు చేస్తాడు? అది ఈశ్వరుణ్ణి పొందుట కొరకే. చిత్రం ఏంటంటే
కర్మయోగము అంటే ప్రవృత్తి, యాక్షన్. సన్యాసము అంటే నివృత్తి. సో ప్రవృత్తి ఈశ్వరుణ్ణి చేరటం కొరకే, నివృత్తి ఈశ్వరుణ్ణి చేరటం కొరకే. కాబట్టి చూడ్డానికి ప్రవృత్తి నివృత్తి అనే రెండింటిని చూసినప్పుడు అవి రెండూ పరస్పరము విరుద్ధములా అన్నట్లుగా భాషిస్తాయి. ఇది నా భాష అర్థమవుతుందండి, కొంచెం సంస్కృత ప్రధానమైన భాష, పర్వాలేదు మీకు అలవాటైందే. సో ప్రవృత్తి నివృత్తి అన్నవి భిన్నములుగా భాషిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి, మీరు ప్రజలకి సేవ చేయటం కోసం, ఒక సేవాకార్యం కోసం మీరు రోడ్డు మీదకి వెళ్ళి పని చేస్తున్నారనుకోండి, దాన్ని ప్రవృత్తి అంటారు. దానివలన మీరు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, అది కర్మయోగం. నివృత్తి అంటే మీరు అన్ని పనులు మానేసి ఆ ఇంట్లో కూడా ఏ పని చేయకుండా తలుపులు వేసేసుకుని చీకటి దీపం ఆర్పేసి ముక్కు మూసుకుని కూర్చుని జపం చేసుకుంటున్నారనుకోండి, ధ్యానం చేసుకుంటున్నారనుకోండి, దాన్ని నివృత్తి అంటారు. ఇప్పుడు మనిషి లోకంలో ప్రజాక్షేమం కోసం నిష్కామంగా కర్మలను దేనికోసం ఆచరిస్తాడు? ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి. తలుపులు వేసేసుకుని అన్ని పనులు మానేసి ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఎందుకు కూర్చుంటాడు? మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే. రెండూ యోగములే. కాబట్టి ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి చూడండి. ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. కానీ రెండింటి లక్ష్యం ఒకటే. అదే అంటున్నాడు ఆయన, యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. హే అర్జున, చూడ్డానికైతే ఈ సన్యాసము యోగము, యోగము అంటే కర్మయోగం, సన్యాసము అంటే జ్ఞానయోగము. ఇంకా కరెక్ట్ పదాలు చెప్పాలంటే సన్యాసము అంటే నివృత్తి, యోగము అంటే కర్మ లేక ప్రవృత్తి. ఈ రెండూ కూడా పరస్పర విరుద్ధములుగా ఉన్నట్లు కనపడతాయి. ఆ పరస్పర విరుద్ధాలుగా ఉన్నట్లు కనపడ్డా వాస్తవంలో ఆ రెండింటి యొక్క లక్ష్యం ఒకటే. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక అతను ఇంటి దగ్గర కూర్చుని జాగ్రత్తగా ట్యాబ్లెట్లు అవి కొనుక్కుని తెప్పించుకుని ఆ ట్యాబ్లెట్లని వేసుకుంటున్నాడు. కరెక్ట్గా వేసుకునే టైంకి శ్రద్ధగా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఇంకొక అతను ట్యాబ్లెట్లు లేదు ఏం లేదు, హనుమాన్ వ్యాయామశాలకి అలాంటి వ్యాయామశాల ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసే పనులు పరస్పర విరుద్ధములుగా భాషిస్తాయి. ఒకడు మందు వేసుకుంటూ ఇంటి దగ్గర కామ్గా కూర్చున్నాడు, ఇంకొకడేమో మందు వేసుకోకుండా వీధిలోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే. అదేమిటంటే ఆరోగ్యము అన్నది లక్ష్యం ఒకటే. అలాగే గృహస్థిగా ఉండి కర్మయోగానుష్ఠానాన్ని ఒకటి చేస్తున్నాడు ఒకడు, ఇంకొకడు సన్యాసం చేసేసి నివృత్తి ప్రధానంగా, ఇంకొకడు జ్ఞానయోగ నిష్ఠుడై ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నారు అని అనుకుంటారేమో, అలా అనుకోకండి. వీళ్ళిద్దరూ కూడా ఒకే మార్గంలో ఉన్నారు. అల్టిమేట్గా వీళ్ళు చేరేది ఒక్కటే. యం సన్యాసం ఇది ప్రాహు, దేనినైతే పెద్దలు సన్యాసము అని అంటారో, హే పాండవ ఓ అర్జున, యోగం తం విద్ధి, అది యోగమే అని తెలుసుకో. సన్యాసం యోగం ఎలా అయింది అంటే దాని అర్థం ఏంటంటే దానికి దీనికి కొన్ని సమానమైన లక్షణాలు ఉన్నాయని అభిప్రాయం. ఇది అదే అదే ఇదేనే కాదు అభిప్రాయం, రెండింటి యొక్క లక్ష్యం ఒకటే. సో ఇటు సన్యాసంతో ధ్యాన యోగాన్ని అనుష్ఠించిన వాడికి లభించేది మోక్షమే, అటు ప్రవృత్తి మార్గంలో కర్మయోగానుష్ఠానాన్ని చేసేవాడికి లభించేది కూడా మార్గమే. ఓకే, ఇది ఒక అంటే మీరు కామన్ పాయింట్స్ పట్టుకోవాలి. అది ఇదే ఇది అదే అన్నప్పుడు కామన్ పాయింట్స్ పట్టుకోవాలి. ఒక కామన్ పాయింట్ మీకు చెప్పాను, అది తెలిసింది కదండి. ఆ కామన్ పాయింట్ ఇంకోటి చెప్తా గమనించు, సన్యాసం అంటే ఏం చేస్తాడు? సన్యాసం అంటే ఏదో విడిచిపెడతాడు, ఏదో కొంత విడిచిపెట్టాలి. ఏమీ విడిచిపెట్టకుండా సన్యాసం అనకూడదు, దాని పేరే సన్యాసం అయ్యే. సో ఊరికే కషాయం కట్టేసుకుని ఇంట్లో ఉంటూ బాధ్యతతోటి పిల్లలతోటి అందరితోటి మామూలుగానే బావులతోటి బావమృతులతోటి మేనర్లు అందరితోటి వ్యవహారం నడిపించుకుంటూ ఆ డబ్బు కూడా సంపాదించుకుంటూ బిజినెస్ అప్పుడప్పుడు కొట్లో కూర్చుని బిజినెస్ కూడా చేసేస్తూ తర్వాత ఏమో పెళ్ళిళ్ళకి వాటికి అటెండ్ అయిపోయి పార్టీలకి అటెండ్ అయిపోతూ ధనాన్ని కూడా ఉద్యోగం చేసి సంపాదించేస్తూ ఉంటే వేషం మాత్రం కాషాయం వేసేసి నేను సన్యాసిని అంటూ ఉంటే అది పద్ధతిగా ఉండదు కదా. సన్యాసి అంటే తోడా బహు చూడనా పడతా, దాని పేరు సన్యాసం. సో
విధులు పెట్టేశాడు. విధులు పెట్టడం సన్యాస శబ్దానికి అర్థం విడిచిపెట్టడం. సో ఓకే, సన్యాసంలో విడిచిపెట్టడం ఉన్నది. యోగంలో ఏముంది విడిచిపెట్టడం? ఉంది, యోగంలో ఉంది విడిచిపెట్టడం. చాలా విడిచిపెట్టాలి, అది సామాన్యమైన విషయం కాదు. విడిచిపెట్టాలి. ఏమిటి విడిచిపెట్టాలి? ఉదాహరణకి యోగము అంటే కర్మయోగం కదా. కర్మను చేసేప్పుడు కర్మఫలమునందు తృష్ణ ఉంటుంది, అది విడిచిపెట్టాలి. కర్మఫల తృష్ణను విడిచిపెట్టాలి. మీకు లోకంలో కర్మాన్ని చేసేప్పుడు కర్మఫల తృష్ణను విడిచిపెట్టాలి అంటే అందరూ నవ్వుతారు, ఏమిటండి అలా ఎక్కడ ఉంటుందని. ఒక ఆయన నన్ను అడిగారు, చూడండి కర్మఫలాన్ని విడిచిపెట్టాలని మీరు చెప్తున్నారు అంటే, నేను నేను చెప్పట్లేదు, టేక్ నా మీద అలాంటి నిందారోపణలు చేయదు, నేను చెప్తున్నానా. ఎస్తు కర్మఫల త్యాగి సత్యాగి త్యభిధీయతే, నేను చెప్పానా శ్రీకృష్ణుడు చెప్పాడా? శ్రీకృష్ణుడు చెప్పాడు. నేనే పాపం ఎరగను, నేను ఉంటే శ్రీకృష్ణుడు చెప్పిద్దంటే అట్లా, నీకు నచ్చదంటే నేను మానేస్తా కూడా అంటాం. ఎనీవే ఓకే, పోలేండి, శ్రీకృష్ణుడే చెప్పాడు కర్మఫలాన్ని వదిలిపెట్టేయమన్నారు. కర్మఫలాన్ని వదిలిపెట్టేస్తే ఓ బేకార్ కామ్ క్యోం కర్ణ అని దానికి దృష్టాంతం చెప్పాడు. ఇప్పుడు కట్టి తీసుకుని నీళ్లుంటే చూడండి, చెరువుకు వెళ్ళి ఆ నీళ్ల మీద ఇలా కొడుతూ ఉన్నాడు, కొడుతుంటే